टीआरएस रुकन पार्लियामेंट के कविता ने मरकजी हुकूमत पर बरहमी का इजहार करते हुए कहा है कि वजीर आला के चंद्रशेखर राव ने किसानों की फलाह बहबूद के लिए जो रेतु बंदूक स्कीम का आगाज किया है, मरकजी हुकूमत ने इसकी नकल उतारी है। रुकने पार्लियामेंट कविता ने मरकजी बजट पर ट्वीट करते हुए अपने सख्त रद्दमल का इजहार किया है। उन्होंने कहा कि मरकजी हुकूमत रेतु बंधु स्कीम की नकल कर रही है, ताहम वो सही नहीं है। उन्होंने कहा कि तेलंगाना हुकूमत ने किसानों के लिए सरमायाकारी की रकम अदा की है, जिससे किसानों को काफ़ी राहत मिल रही है। उन्होंने मरकजी हुकूमत के इस कदम का खैर मकदम किया और किसानों की फलाह व बहबूद के लिए मजीद इकदाम की भी अपील की। राष्ट్రం యొక్క పథకాలు కూడా ఆదర్శవంతంగా నిలిచాయి। తెలంగాణ రాష్ట్ర రైతులకే కాకుండా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి రైతుల కోసం భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి పథకం కేవలం కేసీఆర్ గారి ఇన్స్పిరేషన్తోని కేసీఆర్ గారి ఆలోచనతోని ఇవాళ దేశవ్యాప్తంగా ఉండేటటువంటి రైతులందరూ కూడా లాభం జరుగుతున్నందుకు కేసీఆర్ గారి యొక్క నాయకత్వ లక్షణాల పట్ల మేమందరం కూడా మళ్ళొకసారి సగర్వంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము। వారి యొక్క ఆలోచనలు నరేంద్ర మోదీ గారు యాస్టిస్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు। ప్రధానంగా మన దగ్గర ఉండేటటువంటి రైతు బంధులో సంవత్సరానికి రెండు పంటలకు ఎకరానికి 5,000 రూపాయలు మనం ఇస్తూ ఉన్నాము, కానీ కేంద్ర ప్రభుత్వం 2 హెక్టార్లకంటే 5 ఎకరాలకు కలిపి 6,000 ఇస్తామని చెప్తున్నారు। అది కూడా సంవత్సరంలో ఒక్కసారా రెండుసార్లు అన్న స్పష్టత ఇవ్వనటువంటి విషయం కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా స్పష్టత ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఎన్నికలకు వెళ్తే బాగుంటుందేమో। మేము సంస్కరణలు చేపట్టాము, ఇప్పుడు సంక్షేమం చేస్తున్నామని చెప్తున్నారు। చేపట్టినటువంటి సంస్కరణల్లో ఏ ఒక్క దానికి కూడా రిజల్ట్ సరిగా రాలేదు। నల్లధనం ఎంత వెనక్కి తీసుకొచ్చారంటే చెప్పలేని పరిస్థితి, డిమానిటైజేషన్ తర్వాత ఎన్ని డబ్బులు వచ్చాయంటే చెప్పలేనటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు మాత్రం మళ్ళా సంక్షేమం చేస్తున్నామని చెప్పి తెలంగాణ మోడల్ అంతా కూడా తీసుకున్నారు। ఎనీవే ఐఎమ్ హ్యాపీ నరేంద్ర మోదీ।